అందరికీ నమస్కారం అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం కథ చెప్పుకుందామా యుక్తిపరుడు చంద్రపురానికి సీతారామయ్య గ్రామాధికారి ఆయన చాలా దుష్టుడు అమాయకులను వేధించి ఆనందించేవాడు గ్రామంలో వీరయ్య అనే అమాయకుడు ఒకడున్నాడు వాడితో ఆయన ఒరే రోజూ మా ఇంటికొచ్చి అన్ని పనులు చేసి పెట్టావంటే దేముడు నిన్ను గొప్పవాణ్ణి చేస్తాడు అని చెప్పాడు అది నిజమే అనుకుని వీరయ్య సీతారామయ్య ఇంటి పనులన్నీ చెయ్యసాగాడు గ్రామ వైద్యుడు రామయ్య ఎంతో మంచివాడు డబ్బు గురించి నొప్పించకుండా అడిగిన వారందరికీ వైద్యం చేసేవాడు అందుకు మెచ్చుకునేందుకు బదులుగా సీతారామయ్య రామయ్య గత జన్మలో ఎన్నో పాపాలు చేశాడు ఎందరికో బాకీలు ఎగ్గొట్టాడు ఈ జన్మలో ఆ రుణం తీర్చుకుంటున్నాడు అని ఎగతాళి చేసేవాడు పది మందికి చదువు చెప్పే పంతుల్ని పలకరించి చచ్చిన వాళ్ళు ఏమవుతారో తెలుసా అని అడిగేవాడు పంతులు తెలియదని తలూపితే చచ్చిన వాళ్ళు దయ్యాలై పిల్లలకు పాఠాలు చెబుతూ ఉంటారు కావాలంటే పిల్లలనడుగు చెబుతారు అనేవాడు ఇది విని పిల్లలు గొల్లుమంటూ నవ్వేవారు ఇలా వాళ్ళు వీళ్ళు అని కాకుండా అందరినీ అవమానిస్తుంటే గ్రామాధికారి అన్న గౌరవం కొద్దీ కొందరు మొహమాటం కొద్దీ కొందరు ఎందుకొచ్చిన గొడవలే అని కొందరు ఊరుకునేవారు ఆ ఊళ్ళో రామాలయం ఉంది దానికి పూజారి గోపాలయ్య ఒకసారి గోపాలయ్య ఇంటికి మాధవయ్య అనే దూరపు బంధువు వచ్చాడు గోపాలయ్య మాధవయ్య ఒక రోజున ఇంటి అరుగు మీద కూర్చొని నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు ఆ సమయంలో అలా దారిన పోతున్న సీతారామయ్య అది చూశాడు ఆయనకు ఎవరైనా కులాసాగా కబుర్లు చెప్పుకుంటే కిట్టదు ఏమయ్యా పూజారి నీ ఇంట్లో ఏం కష్టం వచ్చిందని అలా దుఃఖపడుతున్నావు నాకు చెబితే సాయపడతాను అన్నాడు సీతారామయ్య ఇది విని పొరుగూరి వాడైన మాధవయ్య ఆశ్చర్యపడి మా గోపాలయ్య నవ్వుతుంటే దుఃఖపడుతున్నారంటారేమిటి ఎవరు మీరు అని అడిగాడు మరిచేపోయాను గోపాలయ్య నవ్వినా ఏడ్చినట్లే ఉంటుంది కదూ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సీతారామయ్య మాధవయ్య తెల్లబోయి ఎవడు వాడు ఏమాత్రం మంచి మర్యాద తెలిసినవాడుగా లేడే అన్నాడు వాడు గ్రామాధికారి వాడి బుద్ధే అంతా దుష్టుడికి దూరంగా ఉండమని సామెత అందుకే ఎవరం వాడి మాటలు పట్టించుకోం అన్నాడు గోపాలయ్య పట్టించుకోకపోతే ఎలా ఇలాంటి వాడికి బుద్ధి చెప్పకపోతే వేట్రేగిపోతాడు అందుకు ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి అన్నాడు మాధవయ్య ఆ గ్రామంలో ఎక్కడా లేని ఒక వింత సాంప్రదాయం ఉంది పర్వదినం రోజున రాత్రి ఊరి రచ్చబండ దగ్గర పెద్దలందరూ చేరి మత్తు కలిగించే ఒక పానీయాన్ని సేవిస్తారు అందువల్ల మనిషి ఆ ఏడాది పాటు పడిన కష్టాలన్నీ మరచి సుఖంగా ఉంటాడని వాళ్ల నమ్మకం నాలుగు రోజుల తరువాత పర్వదినం వచ్చింది ఊరి పెద్దలందరూ రత్సబండ దగ్గర చేరి మత్తుపానీయాన్ని సేవించారు ఆ సమయంలో మాధవయ్య గ్రామాధికారి సీతారామయ్య పక్కనే కూర్చున్నాడు మర్నాటి ఉదయం మాధవయ్య సీతారామయ్యను కలుసుకొని అయ్యా రాత్రి ఆ వింత మత్తుపానీయం ప్రభావం వల్ల నేనొక పొరపాటు చేశాను తమరిని నానా దుర్భాషలు అని నిందించాను అందుకే నేను పది మంది ఎదుట క్షమాపణ చెప్పుకుంటాను పెద్దలందరినీ పిలిపించండి అన్నాడు ఇది విని తనకు చక్కటి వినోదంగా భావించి సీతారామయ్య ఊరి పెద్దలందరికీ కబురు పెట్టాడు వారందరి ఎదుట మాధవయ్య వీరయ్య వంటి అమాయకుడి చేత ఊడిగం చేయించుకుంటున్నావు ఏదో ఒక రోజున నువ్వు వాడింట్లో అడుసు తొక్కుతావులే అన్నాను వైద్యుడి మంచితనాన్ని గుర్తించని పచ్చకామెర్ల రోగివి అన్నాను పిల్లలకు పాఠాలు చెప్పే పంతుల్ని దయ్యంగా భావించే రాక్షసుడివి అన్నాను అంటూ ఊళ్ళో సీతారామయ్య చేసే చెడు పనులన్నిటినీ ఏకరువు పెట్టి అయ్యా ఇందుకు నాకెంతగానో బాధగా ఉంది మత్తులో అలా అన్నాను నన్ను మన్నించు అన్నాడు ఒక పెద్ద మనిషి మాధవయ్యతో అంతా అని భ్రమ నువ్వు ఏమీ అనలేదు అక్కడ మేము ఉన్నాం కదా అన్నాడు భ్రమ ఎలా అవుతుంది అసలు ఇవన్నీ వాడికెలా తెలిసాయి అన్నాడు సీతారామయ్య కోపంగా ఎందుకు తెలియవు నేను ఈ ఊళ్ళో అడుగుపెట్టిన మర్నాటి నుంచి ఎవరి నోట విన్నా ఈ మాటలే కదా అన్నాడు మాధవయ్య సీతారామయ్య సిగ్గుతో తలవంచుకున్నాడు ఎదురుగా ఏమీ అనలేకపోయినా తను చేస్తున్న దుర్మార్గాలను అంతా ఏవగించుకుంటున్నారని ఆయన గ్రహించాడు ఆ రోజు నుంచి ఆయనలో మంచి మార్పు వచ్చింది సీతారామయ్య దుర్మార్గాలను యుక్తిగా ఆయనకు చెప్పిన మాధవయ్యను గోపాలయ్య ఎంతగానో మెచ్చుకున్నాడు విన్నారు కదా కథ మీకు కూడా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను